ಪ್ರಾರಂಭ ಸುಮಾರು ಬಾಕಿ ಕಲಿಸುವಂತದ್ದು ಸುಮಾರು ಚಾತುರ್ಮಾಸ ಘೋಷದ ಪ್ರಾರಂಭ ಗಡಿಗಾ ಚಂದಿ ಚಾತುರ್ಮಾಸ ವ್ರತ ಅನ್ನೋದು పూర్వం భారతదేశంలో అందరికీ కూడా కేవలం ఒక ఈశ్వరుడు కానీ మరి అలాంటి మార్గంలో ఉండే వాళ్ళకి వాళ్ళకి మాత్రమే కాక నాలుగు వర్ణముల వారికి కూడా ఇది చెప్పబడింది. హరిజను గురువులకు కూడా చాతుర్మాసం చెప్పబడింది పురాణంలో ఉంది. ఇది అధికారం అనుకూలం అది ప్రతి వారికి కర్తవ్యం ఇది. ఎందుకు అంటే సాధారణంగా లౌకికమైన కారణం ఒకటి, వర్షం అయితే వస్తుంది, ఆ కాలంలో వర్షాలు ఎక్కువ ఉండేది, ఒకరికి వెళ్ళడానికి వీలు ఉండేది కాదు, పంటను కూడా అంతలోపల కోసం తెచ్చుకుంటేనే పనిదానికి వీలు అవుతుంది. ఇవాళ శుభకర్మలకి దక్షిణాయనంలో అంత శ్రేష్టమైన కొన్నిటికి తప్ప మూర్త బలం చేత కొన్ని చేస్తా అనిపిస్తారు. దీన్ని ప్రతి సంవత్సరం ప్రతి భారతీయుడు ప్రతి ఆర్యధర్మంలో ఆర్షధర్మంలో విశ్వాసం పెట్టేవాడు కూడా ప్రతి సంవత్సరం కూడా కొంత ఏకాంతవాసం ఇలాంటివి లేదా గృహస్థధర్మంలో కొంత నియమనిష్టలతో కూడుకున్నటువంటి పాలప్రసం వంటి నిత్య జీవనాన్ని ప్రతి వారు ప్రతి సంవత్సరం ఒక కొన్ని నాలుగు నెలలు దాన్ని అనుసరించాలని పెద్దల ఉద్దేశం. అప్పుడు కానీ నిత్యం మనం చేసేటువంటి కర్మలలో ఉండే దోషములు కానీ పాపములు కానీ పరిహారం కావాలి అని అంటే ప్రధాన గురుదే పాపం ప్రధాన ప్రతిమించుకే లాగా ప్రతి సంవత్సరము కూడా ఆ నాలుగు నెలల్లోనూ తన కర్మ క్షయం చేసుకోవాలి. పుణ్యం లేదా సుఖం రాదు, ప్రతి వారు సుఖం కోరుతారు, పుణ్యం చేయాలి. మరి దాన్ని పాపం చేసి పాపఫలం ఒప్పుకోకూడదు. ఎన్నింటికి సిద్ధమైతేనే మనిషి ఆశధర్మంలో ఉన్నట్టు లేక ఈ తపస్సులో మన దగ్గర యతీశ్వరులు దర్శనాన్ని అంటే ఉత్తరదేశంలో పది రకాలు ఉన్నారు. భారతులు, సరస్వతులు, వీళ్ళ సరస్వతులు ఈ విధంగా వారందరికీ ఒప్పించు లేకుంటే చాతుర్మాస వ్రతం దండకష్టం 11,000 ఉపాసన ఉదయం శ్రీకాలంలో సంధ్యాములు ఇవన్నీ కూడా యతీశ్వరుడు కూడా ఇక్కడ ఈ నాలుగు నెలలు విశేషంగా చెప్పుకుంటారు చెప్పండి. అయితే చాతుర్మాసరకు అన్నాళ్ళు చేస్తారంటే నెలలు చేస్తాం, 30 రోజులు చేస్తాం, 15 రోజులు చేస్తాం. పేరు మాత్రం చాతుర్మాసాన్ని అంటున్నారు కానీ 14 రోజులు చేసి చాతుర్మాసాలు కూడా వచ్చాయని శాస్త్రీయం కాదు. అప్పుడేదో వాళ్ళకి వర్షం చాలా కష్టంగా ఉండేది, ప్రాణాలు వీళ్ళు ఉండేది, ఉద్యోగాలు ఏ బాగుంటాయని అనుకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఉండేది, రాజకీయం ఉండేది, వ్యవసాయం ఉండేది, వ్యాపారం ఉండేది, విదేశ యాత్రలు ఉండేవి, వ్యాపారార్థం లోకజీ ఉన్నదో మనలాగా వాహనాలు లేకపోయినా వాటికి విధి కార్యక్రమాలు ఉండేవి. ఎక్కువ టైం కూడా తీసుకునేది వారు అందుకనే విరమించేవారు. ఇది ప్రతి వారికి కర్తవ్యం. రోజు ఉదయం సూర్యోదయం ఎలాగా అవుతుందో సూర్యాస్తమయం కూడా అలాగే అవుతుంది. అలాగే సంవత్సరం అనేది ఒక అనుక అహోరాత్రితో వారు భావించినట్లయితే ఉదయమైన ప్రారంభం అది ఉదయంగా వారు భావిస్తే దక్షిణమైన ప్రారంభం అస్తమయంగా భావించాలి. దీన్ని ఉదయకాలంలో దినచర్యకి ముందుగా భగవంతుని వేడుకుని ఆ దినం మనకి క్షేమంగా జరగాలి, లౌకిక కార్యాలన్నీ శుభదంపతులతో కొట్టుకుని బాగా జరగాలని ఉదయం ప్రార్థన చేసి లౌకిక కార్యాలు పెడతాం. అలాగే రాత్రి ముందు పిల్లవారు మళ్ళీ క్షేమంగా చేరాలి, లేవాలి. రాత్రి దీపం కానీ అప్పుడు కానీ రాకూడదు అని ప్రార్థన ప్రతివారు ప్రస్తుతం చేయాలి. ఈ దక్షిణాయనం అనేక బాధలతో కొడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి దక్షిణాయన ప్రారంభం మొదటినే భగవంతుని వేసుకుని ఈ దీక్షలో ఉండి లౌకిక కార్యాలు వీలైతే ఒకటి విరమించుకొని దక్షిణాయన అంతా క్షేమకరంగా ఉండాలని ప్రార్థనలో ఇలాంటి కార్యక్రమాలు వస్తుంటాయి. ఇంకా 9 గ్రహములు, 7 నక్షత్రాలు, ఏ గ్రహం ఏ నక్షత్రంలో దానికి అధిదేవతకి ప్రతి దేవతలకు ఒక సహకారం ఒక నమస్కారం చేశాం.
దీనికి యజ్ఞం అంటే చాలా పెద్ద పేరు, అంత పెద్ద పేరు దీనికి లేదు. ఒక నమస్కారం అని దీన్ని పెట్టాలి. ఇది మన నిత్యం లౌకిక జీవనంలో భూమి మీద పశుపక్షాలకు వృక్షములు పంట పాటి ఋతువులు వీటన్నిటినీ నిర్వహిస్తూ పోషిస్తూ యజమానులుగా ఉండేవారు దేవతలు, వీటికి అభిమాన దేవతలు ఉన్నారు. వాటి అందుచేతనే జీవకోటి భూమి మీద సుఖంగా ఉంటుంది. వారందరికీ నమస్కారం చేయడంలో దీని యొక్క ఉద్దేశం అందరికీ సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. దక్షిణ మాకు ఇహమర మోక్షాన్ని ఇచ్చేటటువంటి చింతనతో మనం ఈ కాలం నడపాలి అనే భగవంతుని మనకు ముఖ్యంగా మొదటి కోరుకోవాల్సింది భక్తి, రెండవది శ్రద్ధ, ఆ తర్వాత ఈ రెండు ఉన్నత చేసే ప్రార్థన సార్థకమవుతుంది. భగవంతుని ముందర భక్తిని, తర్వాత శ్రద్ధని, ఆ తర్వాత నేను అడుగుతాను ఇవన్నీ చేస్తాను అలా ఉండాలి. శుద్ధ భక్తుల కింద ముందరే ప్రార్థన చేయడం చేత ఆ కార్యంలో ఉద్దేశం ఉండడం కావటం లేదు. శ్రద్ధ భక్తి కూడా భగవంతుని అడుగు అడగాలి. అన్ని స్వస్థ శ్రద్ధ ఇవన్నీ కూడా మనకి కావాలని కోరుకు మీకు లభించిన వాళ్ళని ఆశ్రదిస్తున్నాను. సర్వాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రస్తుతం ఉన్న వర్తమాన కాలంలో భారతదేశమే కాదు ప్రపంచానికి కూడా ఎటువంటి అప్పుడైనా రావచ్చు అనేటువంటి కాలం ఇప్పుడు. ప్రకృతి సహజమైనది కానీ మనుష్య కృతం కానీ మనుషుల దుఃఖానికి కారణం కావచ్చు. మనుష్య దుఃఖం అనేటువంటి దుఃఖం అజ్ఞానం చేత, అహంకారం చేత, దుష్ట స్వభావం చేత అవుతుంది. భగవంతుడుగా అనుగ్రహిస్తూ సద్బుద్ధి, పాపబుద్ధి కాక సద్బుద్ధి, ఇంకొకరిని పీడించేటటువంటి స్వభావం లేకుండా పోవడం దానికి ఈశ్వరాన్ని గ్రహించదు లభిస్తుంది. కొంత మనుషులు చేసే ప్రయత్నం గ్రంథం చదువుతాడు, వింటాడు, ప్రాణ మరణాలు చేస్తాడు, కానీ ఆ ఫలం రావాలంటే ఈశ్వరుడి వెళ్ళి అనుగ్రహించాలి. ఒక మనుషులు వీసన్ మాత్రం ఒక్క చూడు ఉంటే భగవంతుడు ఎంతో ఫలం ఇస్తాడు. మీతో ఎంత పాపం చేస్తే అంతే ఫలం ఇస్తారు. గుణానికి అదే ఫలం, దోషానికి కాలం మాత్రం ఫలం ఇస్తున్నాడు. దానివల్ల ఆయన అనుగ్రహ స్వరూపం. అలా లేకపోతే ఒక అపరాధానికి ఎంత శిక్ష వెయ్యి వచ్చిన అంతే శిక్ష చేస్తే మనం ఉండం. ఇది కాస్తైనా చివరికి పుణ్య ఫలంలో సత్యం పుష్పం ఫలం చేయడం, తలాతులు పెట్టి మీకు నమస్కారం చేస్తున్నాను అష్టైశ్వర్యాలు ఇవ్వాలంటే దాని కూడా సింహంగానే ఉన్నారు. అంటే ఈ విధంగా మనుషులు మనకి ఇచ్చేటువంటి సమస్యలు, రోగాలు, బాధలు ఇవన్నీ కూడా జీవుల్ని పరిశుద్ధం చేయడానికి ఇస్తారు. భగవంతుడు అనుగ్రహం మన శరీరం మీద కానీ, ఇంద్రియాల మీద కానీ, ఇల్లు రోగులు రాష్ట్రపాత్ర మీద కానీ, ఉద్యోగం మీద కానీ ఉండదు. అదంతా కూడా పుణ్యఫలం చేసినా వస్తుంది. పుణ్యానికి పుణ్యఫలం అనేది ఆయన అనుగ్రహ లక్ష్యం. ఈశ్వర అనుగ్రహం అనేది జీవుడి మీద ఉంటుంది. ఏ కర్మలు చూసి ఏ దుఃఖాన్ని సంపాదించుకున్నాడో, ఏ నరకాన్ని సంపాదించుకున్నాడో, ఆ నరకం ఆ శిక్ష అతడిని క్షాళనం చేసి ఎంత శిక్ష ధరించగలడో అంతే శిక్ష వేసి శక్తికి మించిన శిక్ష ఎవరికి ఇవ్వక విశ్వాసంతో ఉన్నవాడికి దాన్ని భరించే శక్తిని కూడా కానీ ఇస్తూ ఆ గొడవల నుంచి చేపట్టుకుని జాగ్రత్తగా అంటే తను చేసినటువంటి దుష్టకర్మ ఫలాలు అనేటటువంటి కల్పులను నుంచి చేపట్టుకుని నడిపిస్తున్నాడు. అంతకన్నా అనుగ్రహం ఏమిటి? మానవ సహజం మనుషుడు చేసినటువంటి శాసనాలు కానీ ఈశ్వరుడు చేసిన శాసనాలు అన్ని ఈ సృష్టి ప్రారంభం నుంచి సమస్యలు కొట్టి ప్రకృతిలో ప్రవేశించి స్వేచ్ఛతో కర్మ ఆచరించి పుణ్యమో పాపమో ఏదో తన బుద్ధికి ఎలా పెట్టిందో అలా చేసి దాని ఫలం అనుభవించింది వలన ఓహో ఈ కర్మకి ఫలమని తానే తెలుసుకొని వివేకం సంపాదించుకొని ఒకనాడు ఈ ప్రకృతిలో తన జీవిత యాత్ర, జీవన యాత్ర, జీవన పరంపర అంతా ముగించుకొని తన దగ్గరికి రావాలని ఈశ్వర సంకల్పం. తన దగ్గరికి అందరూ రావడానికే ఏర్పాటు చేసినటువంటి అనేక
శతకోటి వీధులు ఈ శిష్యు అనేది మహాపట్టణాలు అందరూ అక్కడికి వెళ్ళవచ్చు గురి చేరవలసిందే. ఎప్పుడైతే ఈ కోరిక కలిగిందో నన్ను మీ దగ్గరికి చేర్చుకోవాలనే కోరిక కలిగిందో ఆ ఒక్కటే శుభకరమైన కోరిక అని దానికి శుభ ఇచ్చా అని ఒకరు పేరు పెట్టారు. మిగతా దొరికి నశ్వరమైన ఫలాలు ఇచ్చేది దుఃఖాంతం కావచ్చు, సుఖాన దుఃఖాంతం కావచ్చు. ఎందుకంటే సుఖం పూర్తి సుఖమైన దుఃఖం అవుతుంది. ఈ విధంగా సుఖము దుఃఖం అనేది రేపు మనం పేరెట్టుకుంటున్నాము. వీళ్ళంతా కూడా అజ్ఞానం మొత్తం దుఃఖం అనే పేరు దీనికి. అలాగే దీంట్లోకి మనం బయటపడడానికి ఆరు ధర్మంలో అధికారి అనధికారి భేదములు ఎన్నో ఉండగా కూడా వాళ్ళకి ఎవరికైనా సరే యోగ్యమైనటువంటి ఒకనొక మార్గం ఉపదేశించబడింది. ఎవరికి ఒక మార్గం, నాకు అధికారం లేదు, నాకు మార్గం లేదు, నేను ఈ శుభ్రత ఎలా పడతాను అని పరిస్థితి లేదు. ఆ విషయాన్ని చూపడానికి బోధించడానికి పురాణం చాలా చోట్ల ఎంతో పాపం చేసిన వాళ్ళు ఒక క్షణం స్మరించి వెళ్ళారని కాళహస్తీశ్వర చరిత్రలో ఒక పాము, ఒక సాగుడు, ఒక ఏడు పశువు ఏ సంకల్పంతో కూడా దండపడడం చాలా తనలో ఇన్స్టింక్ట్ ఒక స్వభావంగా ఉండేటటువంటి నిబంధనలు పోవడం దాని మీద ఓ రత్నం పెట్టడం ఆకు సహజంగా చేశాం. మరి వాటిలో మోక్ష చెందుదా లేదా అని ఇష్టడికే తెలియాలి. అది అలాంటి వారిని కూడా ఇష్టం అనుగ్రహించాడు అంటే జీవులతో నిశ్చితంగా సమాక్షం ఉంటుందని దీన్ని బట్టి సారా నన్ను ప్రార్థించబట్టే నా లోపలి ఈ శరీరంలో నన్ను ఈ జీవుని రక్షించబడతాయి. ఎప్పుడైతే నా జీవుని నన్ను అనుగ్రహించమని చెప్పి అంటున్నామో అప్పుడు కొన్ని కష్ట పరంపరలు వస్తాయి. అంటే నీవు అడిగావు కాబట్టి ముందర తాపక్షయం చేస్తాను, ఈ కాస్త అనుభవించు, నన్ను నేను నేను చూస్తాను, నన్ను వేడితే నీకు శక్తి వస్తుంది, నీవు పరిశుద్ధి అవుతావు. తర్వాత విధంగా చివరికి ఏం చేశారంటే ప్రాణులు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టేలాగా మొదటి నరకం చూపించారు వాళ్ళు. తర్వాత శాశ్వతమైన సుఖం అర్థం చూపించారు. అదే జీవితం బతుకున్న నాళ్ళలో ఏ చిన్న ముఖం వచ్చినా ఇంత నాకు అనుభవించే ఓపిక ఉండాలంటే ముద్ర అయిపోవాలి. ఓపిక లేని అర్థం అవ్వకూడదు, అప్పుడు మీ మాత్రం ఉండాలన్నాడు అని ఈశ్వరుని పెడుకోవాలి. ఆ మాత్రం ఇంది కనుక ఈశ్వరుడు ప్రకాశిస్తూనే ఉంటాను. కాబట్టి నేత్రములు ఉన్నాయి, వాటికి వాటి కూడా నమస్కారం చేశాం. అవి స్వతంత్రం కావు. కర్మ ఫలం ఈశ్వరుడు ఏ విధంగా నిశ్చయించాడో ఆ ఫలం మనకు అందించేటటువంటి ఉద్యోగం చేస్తూ ఉంటాయి. అయినా అది ఎలా చేస్తామంటే దేవదార్థాలతో గ్రహములు, అవి దేవదాగములు, వాటి యొక్క అభివృద్ధులున్నారు. ఆది యోగం ఈశ్వరుడు అంశలు ఏ విధంగా యోగశాస్త్రం గ్రహాలు చూసి మనం చూపించి చెప్పుకునే దశలు కూడా గ్రహముల పైన అధిదేవతలే ఉండేటువంటి ఈశ్వరాంశ చేత ఈశ్వరుడు కార్యం ప్రకారం వస్తుందండి. కాబట్టి ఏదైనా కృష్ణుడు అశ్వతంత్రమే అనిత్యమే నిత్యమో శాశ్వతమో ఆనందమైనటువంటి ఈశ్వర తత్వమే. ఆయన రూపంలో అతడి ఒక రూపంలో ఆరాధించి మరో రూపంలో ఆయన తిరిగితే ఆ చిత్త ఫలం ఎక్కువ వస్తుంది. మండల అనంతాలు ఎదుర్కొన్న వారు చాలా సుఖంగా ఉన్నారు. నేను ఈ రూపంలోనే ఆరాధిస్తాను, మరో రూపంలో నేను తిరుగుతాను అంటే ఇలాగా ఎవరో మనిషిగా ఒప్పుకుంటారు. ఆ మాట సరదాని సరాసి నువ్వు దండలు పెట్టావు నువ్వు అంటే ఒక మనిషి నేను ఏ పని చేసినా ఏ రూపంలో ఉన్నా ఏ ప్రశ్నలో నా ఉంటుంది అనుసారం చేయాలంట. ఈ బస్సు చేసుకున్నప్పుడు నీకు సర్వీస్ చేస్తాను, ఒకటప్పుడు తొలగైనట్టు ఊరుకుంటాను. అలాంటిదే మరి మన తత్వం బాధపడతాం. ఈ బంధు దృష్టి మనకు వచ్చిందంటే ఆ దేవుడు మాటల్లో చెప్పినట్టు సంగతి దృష్టి సంగీత చరిత్ర శుభపడదు. కాబట్టి మన దేశంలో ఇంకా కొత్త కొత్త దేవతల్ని కనుక్కొని సృష్టించవలసిన అవసరం ఏం లేదు. ఎక్కడున్న దేవత అక్కడే ఉన్నారు. పూర్వం నుంచి మనమే తిరుగుతున్నాం. మన ఊరు వదిలిపెట్టి ఎన్నో ఊర్లో ఈశ్వరుల కుమార్ నమస్కరిస్తూ ఆయన ఎదురైంది ఏమీ లేదు. ఎవరు కొత్తగా కనిపించిన దేవత ఎక్కడో ఉన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకునేసిన అవసరమే లేదు. దీంట్లో ఒక దోషం ఉంటుంది. ఉన్నది పెద్దలు ఆరాధించేటువంటి సాంప్రదాయం దేవతల్ని వర్తిస్తున్నాము. ఆ దోషం వల్ల మనం ఇంకొంత అనుకుంటున్నాం. కొద్దిగా ఇస్తారో లేదో తర్వాత విషయం కానీ సాంప్రదాయాన్ని వర్ధించేటటువంటి దోషం మాత్రం పీడిస్తున్నాం. ఇలా ఈ విశ్వాసం ఉండే సనాతన ధర్మం, ఈ విశ్వాసమే సనాతన ధర్మం. మన పెద్దలు ఎవరైనా గురి చెప్పి చేశారంటే ఈ ఊరిలో ఈ గ్రామస్తులందరూ సుఖంగా ఉంటారు కాక
నా మనసుకు తరపుగా నేను స్వీకరించడం కాక నేను ఇక్కడ ప్రొఫెసర్ చేశాను. మీరు నా విషయం చెప్తాను రాని ఇష్టమని అన్నప్పుడు ఇలా చెప్తున్నారు. అందరినీ కొనసాగిస్తున్నాను. తరాలు తరాలని నేను ఆరాధిస్తానని వాగ్దానం ప్రతిజ్ఞ చేసి ప్రొఫెసర్ చేస్తున్నారు. ఆ ప్రతిజ్ఞకి మనం భంగం చేయకూడదు. దానివల్ల దోషం ఉంది. ఏదైనా ఈనాడు మొదలవుతున్న దక్షిణ అందరికీ సర్వాపంగా అర్థమై ఈశ్వరమైన ప్రభుత్వం సుఖప్రదమై లోకం నశించి ఆరోగ్యం భగవంతుడు మనకు ప్రసాదించి సద్గురు చూస్తున్నటువంటి ఆరోగ్యాలు ఆరోగ్యము మనందరికీ సద్బుద్ధితో ఈ రెండు మనకి ఇచ్చి ధనానికి సద్వినియోగం ఉంది, ఆరోగ్యానికి సద్వినియోగం ఉంది, ఆరోగ్యానికి సద్వినియోగం ఉంది, ప్రతిదానికి సద్వినియోగం ఉంది, దుర్వినియోగం కూడా ఉంటాను. అది లేకుండా ఉండేవాడు వివేకవంతుడు. నాకు నిత్యము శాశ్వతమైనటువంటి నీ పదం తీరుకోవడానికి ఏ కర్మ, ఏ మార్గం, ఏ భావం కర్తవ్యం అవుతుందో నాలో నీవే దానికి స్ఫూర్తినిచ్చి అనుగ్రహించి నన్ను నీ వదిలి చేస్తూ విద్యకర్మకు బహిరం చేసుకోవాలా. ఈ పరధర్మము వాస్తవాయుజం సగన నయోజంగా సగం నేర్పు నేను ఇంద్రియ వరకు కాలుతో చేసేటువంటి కూడా తప్పులను క్షమించి ఎక్కడైనా నేను ప్రదర్శనలో అవ్వగలుగుతాను. ఏ మాట మాట్లాడిన ప్రతిపక్షంగా నీలో ఉంది కాబట్టి నీ మాత్రమే అవ్వగలుగుతాను. ఎవరికి నమస్కారం చేసినా నీకే చెప్పురుగాక. ఈ విధంగా నేను చెప్పే ప్రతి మాట కూడా నీ శ్రోత్రం అవ్వగలుగుతాను. ఏ భాష మాట్లాడినా ఈ విధంగా భగవంతుని సంపూర్ణంగా ఆత్మార్పణ చేసుకున్న వాడు ఏ సంతుడు చేయవచ్చు. ఎప్పుడు ప్రతి 24 గంటల్లో ఒక రాత్రి ఉన్నా పొద్దున్న ఎదురలేయడానికి ఆ చైతన్యం మళ్ళీ తిరిగి రావడానికి మన అష్టదోషులు కర్తగా డ్యూటీ ఆఫీసులన్నీ నాటకం పోవడానికి పొద్దున్న పొద్దున్న ఉండాలని ఎవరు కారణం లేచిందెవరు ఏది జ్ఞానం చేసిందెవరు అంటే మనకి సాక్షిగా ఒకరు ఉన్నారు. అన్ని వస్తువులు నిద్రలు స్వప్నంలో జాగ్రత్తలు సాక్షిగా ఉన్నారు. ఆటలు నిద్రపోతున్నది మనకే అవస్థాగం జరుగుతుంది. ఎప్పుడు చైతన్య స్వరూపుడు సాక్షిగా ఉన్నారు. ఆటలు వేడుకోవడము మనకి సర్వావస్థలలోనూ ఆటలు అనుగ్రహం మనకు లభిస్తుంది. నిద్రలోనూ ఆటలు కాపాడు, స్వప్నంలోనూ ఆటలు కాదు, జాగ్రత్త వస్తువులు మరీ జాగ్రత్తగా కాపాడు మనందరికీ. ఈ విధంగా సర్వకాల సర్వస్థల్లోనూ ఆటలు సాక్షిగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. భగవంతుని కన్ను మూసుకొని వెతుక్కుని కనుక్కున్నారు, కన్ను తెలిసి వేదముద్దులు తిరుగుతున్నారు. ఈ ఆది పరమాన్ని గుర్తుపెట్టుకుని మనం ఎవరమో మన పెద్దలెవరు, మన ఋషులు ఎవరు, మన క్షేత్రం ఏదో, మన స్వప్నం ఏదో, సక్షేత్రం ఏదో బాగా ధ్యానం చేసుకోవడం మనతో కాక దేశానికి లోక విజయాన్ని పశువులు పక్షులు అన్నిటి క్షేమం కూడా కోరాలి. ఎందుకంటే ఒక పశువును వదిలించిన ఒక మనిషిని పంపిన ఆ మనిషిని జరిగిన కొద్ది అపకారమైన పరిస్థితుల్లో కాకపోతే కష్టం. కానీ అతన్ని తప్పుల్లో మళ్ళ ఆ శరీరంలో ఉండే ఈశ్వరు పరమాత్మ ఈ అంకుడికి సాక్షిగా కాబట్టి ఆ లోపల ఉండేటువంటి వాడు ఈతని శిక్షిస్తాడు. ఒకరికి ఆకలిగా ఉండేటప్పుడు అన్నం దొరికితే ఆకలి ఇచ్చి ఆచరిస్తాను కాదు మనకి. ఆకలి ఆకలి తీరగా ఆ లోపల అది చూస్తున్న అంతర్యాన్ని మనకి అనిపిస్తుంది. సాక్షి అంటే ఈ విధంగా పరిధి ధర్మాంతరి అన్ని అక్కడికి గుర్తించి మన బుద్ధి ఆపరి పరం సగములను పెట్టి మనం అనుగ్రహించి అని వేడుకోవడానికి ఈ లక్షణమైన ప్రారంభం అక్కడ సుభం సుభం అది మన తప్ప సుభం ముయ్యారు సుభం ముయ్యారు సుభం ముయ్యారు మరో ప్రదేశం దృష్టి సమర్పిస్తున్నట్లు ఆడుకోవచ్చు. మన దగ్గర ఉండే పెద్దలు పద్ధతులు వెళ్ళి సందేహాలు అడిగి తీసుకోవాలి. అదే సుఖం నిడుగుడి జ్ఞానంతో విమర్శించి గ్రంథాలు రావడం ఇది సాంప్రదాయం కాదు. ఖండించే మాత్రం అజ్ఞానం అందరికీ ఉంటుంది. ఖండించే మాత్రం అన్నింటినీ ఖండించే మాత్రం జ్ఞానం అందరికీ ఉంటుంది. అన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనకు. దానికోసం పెద్దలు గురువుని ఆశ్రయించాలి, పండితుల్ని ఆశ్రయించాలి, గురువు అని తెలుసుకుని కలవడమే మన కర్తవ్యం. నేను కర్తవ్యం కానీ ఇంతకన్నా మనకు ఒక ఏదో కర్తవ్యం దానం చేస్తాం, ధర్మం చేస్తాం, ఇది కడతాం, గోపురం కడతాం, బాగానే ఉంటాయి. అవన్నీ కూడా మెటీరియల్ యాక్టివిటీస్ అవి. నేను మెటీరియలిస్టిక్ యాక్టివిటీ ఒకటి కూడా మెటీరియల్ యాక్టివిటీ. ఈవెన్ ఫుడ్ ఈజ్ మెటీరియల్, బాడీ ఈజ్ మెటీరియల్, మైండ్ ఈజ్ మెటీరియల్, నాట్ ఈజ్ నాట్ మెటీరియల్. వాట్ యూ మీన్ బై స్పిరిచువల్ లైఫ్? ప్రతి
అది ఎన్ఎఫ్ మైండ్ అటాచ్ టు ది అబ్సల్యూట్ ట్రూత్ ది గ్రేస్ గ్రేషియస్ ప్రెసెన్స్ ఇన్సైడ్ ఎవర్ అబ్సల్యూట్ ప్రెసెన్స్ ఇన్సైడ్ హూ ఇస్ వాచింగ్ యూ ఈవెన్ యువర్ డ్రీమింగ్ ఇన్ యువర్ స్లీప్ ఈవెన్ యువర్ డ్రీమింగ్ హ్యాస్ మై సర్వకాల సర్వావస్థలని అంతర్యామి సాక్షి మాత్రుడు అని వేదాంత చెప్తాను. కాబట్టి దేవాల బాధ్యమ నిత్యము శాశ్వతమైనటువంటి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే జీవితంలో సుఖము దుఃఖము అనుకో ఎప్పుడు అలా ఆ తర్వాత కంప్లీట్గా ఉండదు మంచి బాధనే ఉంటాడు. తప్పనిసరిగా ముక్తిని జ్ఞానాన్ని కోరేవాడు వృద్ధాప్యంలో కూడా ఏదో వస్తే శారీరక మానసిక వచ్చినే ఉంటాయి. వాటిని గురించి లోపల ఈశ్వరుడు ఉన్నాడని నాకు తెలుసుకుంటే దానికి గురువు కొద్దిగా సహాయం చేస్తాడు, చూపిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. కానీ చేసుకోవాల్సింది మీరే. అతడు చేసే సహాయం ఉంటుంది. అతడు చేసే సహాయం మీరు అడగడం చేత కాదు, మీ యొక్క వాసన చేత అతడు చేస్తాడు. దానికి అతనికి ఏమీ పేమెంట్ ఇవ్వకూడదు. ఏమి అలాంటి సిస్టమే లేదు అసలు సృష్టిలో. ప్రపంచంలో వేదవులు జగత్తులు ఇచ్చినప్పుడు సృష్టి విశ్వాంతి మహర్షులందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఏం తీసుకున్నారు ప్రపంచంలో? వారికి గుడి పెట్టారా? విగ్రహం ఇప్పటికీ మనం ఊహించుకొని పూజ చేస్తున్నాం. ఆనాడు ఎవరిచ్చారు వాడికి? ఎక్కడైనా చక్కెర పెడితేనే ఒక నమస్కారం కదా వాళ్ళకి ఇచ్చింది. ఆ నమస్కారం చేసినాడికి లాభం వచ్చింది, తీసుకున్నవాడికి రాలేదు కదా. వాళ్ళు అవైలబుల్గా ఉండడమే కైండ్ ఆఫ్ ఫర్ఎవర్ అవైలబిలిటీ. ఫస్ట్ గురువు కాన్సెప్ట్ తత్వం అది. అలాగే మీరు భావించండి, ఈ భారతదేశంలో ధర్మం ఎంత బాగా వ్యాప్తి చెందుతుంది అంటే ప్రతి భారతీయుడు ఎంత ధర్మాన్ని జీవితంలో అవలంబిస్తాడో అంత. గ్రంథాలు రాసి స్పీచెస్ ఇస్తే కాదు. ఒక్క నిమిషం ఇఫ్ ఈస్ లివింగ్ ఇన్ ధర్మ, లివింగ్ విత్ అన్ ఆర్జన్, హీ స్ప్రెడ్స్ ద ట్రూత్, హీ స్ప్రెడ్స్ ది మెసేజ్ బై లివింగ్ ఇన్ ఇట్, లివింగ్ one life ideally lived can inspire millions rather than a million publications. Absolute truth. ఆ విధంగా అలాగ జీవనం చేసి మీరు ధన్యులు కావచ్చు. ఈ ఆర్యధర్మాన్ని సేవ చేసిన వాడుతారు. ఆర్యధర్మాన్ని స్ప్రెడ్ చేయడం ఎలాగా అంటే మీరు అండర్టేకింగ్ క్లాసెస్ ఇన్ ఎవరీ స్కూల్ ఇన్ సాటర్డే ఈవినింగ్ అలా కాదు. People can argue, let you be known to the people, they will follow you. That's the spread of the message. There's no point in publicity. Absolutely. That may be able to sell Dharma soon very well, but not that. Allah kaadu idi. No, by living in a righteous way, adhi andariki raavistuthi. ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏమీ అవసరం లేదు ఎవరికి. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్, యూ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్, యూ డోంట్ నీడ్ ఎనీ సక్కర్ ఫ్రమ్ ఎనీ వన్. దీర్ ఇస్ సమ్ ఇన్ సైడ్ ది గురు అండ్ ఈజ్ ఇంప్రెస్ టు హిమ్ ఇన్ యూ. హీ డజంట్ ప్లేట్ టు ఎనీ వన్ అవుట్ సైడ్ యూ ఫర్ యూ. హీ ఇన్వోక్స్ హిస్ గ్రేస్ విత్ ఇన్ యూ అండ్ హిస్ గ్రేస్ యూ రిసీవ్ ది బెనిఫిట్ దట్ యూ నీడ్. Protection, anything is impossible. Nothing is impossible. But then that's why I'm going to purchase here. I'm going to go to the Pand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 
చెదురుకు ఏమిస్తారు? ఇవ్వకూడదు. కొత్త జ్ఞానాన్ని చెదురుకు ఏమి ఇవ్వద్దు, ఇవ్వకూడదు. మీరు ఏది తీసుకున్నా ప్రగతిలో ఇవ్వండి. సరే, యూనివర్స్ వల్ల అందరూ ఈశ్వరాన్ని పిలిచేసి అందరూ క్షేమంగా ఉంటారు. ఇలాంటి గురు పూర్ణిమలకి ముందు ఆదర్శ ప్రాంతం జరుపుకుందా. పంచలు షాల్స్ కాదు, ఎలా ఉండాలో అలా చేసుకోండి. ఇది ఆదేశంగా తీసుకుని మనం వృధ ప్రయాసం వృధ ఖర్చు పెట్టకండి. ధనం అవసరమైన వాళ్ళు ఎంత ఉన్నారు? 1000 రూపాయలు కొట్టి ఒక పట్టుపంచి కట్టి కూడా
1000 రూపాయలు 500 మందికి ఒక పుట్టి వస్తుంది. ఏదోవచ్చు బాణాల సద్వినియోగం చేయండి. మీ స్తోత్రుడు వినియోగించొద్దు, మిమ్మల్ని మీరే ఆడిట్ చేసుకోండి, మీకు మీరు కన్సిస్ చేసుకోండి. లోపల బ్యాలెన్స్ షీట్ మీకు మీరే ఆడిటర్గా చూసుకోండి. ఎంత ధనం వచ్చింది, ఎలా ఖర్చు పెట్టారు. సత్కార్యం అంటే అవసరం ఉన్న వాడికి చేరడం పోతే సత్కార్యం, ఇంకేది కాదు. ఈ విధంగా దేవాలయంలో కట్టారు, మేము ఎందుకు కట్టారు అంటే దేవుడి కోసం కాదు, మనుషుడి కోసం. మనుషులు ప్రార్థించుంటారు కదా, అది మనుషులకు అవసరమే కదా అని. దేవుడి కోసం ఎప్పుడు కట్టడం అవసరమే లేదా. ఈ విధంగా లోక కళ్యాణాన్ని ఆశించాలి, ఆదర్శ జీవనం జీవించాలి. ఒక చోట అనురాగం చేత కానీ అటాచ్మెంట్ అంట, అలాంటి అటాచ్మెంట్ భౌతికమైనటువంటి గురువుకి రూపం మీద పెట్టుకోవచ్చు. అతను అంతర్యాన్నిగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. కనబడే రూపం ఒక రోజు ఉండదు, ఏ దృశ్యం కనిపిస్తాం కనబడేది పోతుంది ఒక రోజున. గురువు అంటే తత్వాన్ని బాగా గ్రహించి దాన్ని ఆరాధించండి లోపల, అన్నీ జరుగుతాయి. కాబట్టి గురువు ఉన్న రోజు లేని రోజు రెండు ఉండవు, ఎప్పుడు ఉన్న రోజే ఉంటుంది. ఇది ఆల్వేస్ ఈ కాన్స్టెంట్ లెర్స్ పెరిగ ప్రెసర్స్ ఎండ్లెస్ ప్రెసర్స్. ఈ మాట మీరు బాగా అర్థం కావాలంటే ధ్యానం కొంత చేసుకోండి, మీరు అన్నీ లభిస్తారు. ఈశ్వరుడు మీకు తప్పకుండా కలుగుతుంది. నేను భోగభాగ్యాలు వదిలిపెట్టండి, మీరేమో నేల మీద చాపేసి పడుకోండి, ట్రై టు టార్చర్ యువర్ బాడీ, గివ్ ఫుడ్ రోజు రోజు కలిసి ఉండండి, అలా ఉండదు. నేను ఎప్పుడు చెప్పలేదు, దీనికి ఆధ్యాత్మిక మార్గానికి సంబంధమే లేదు. ఆధ్యాత్మిక ఆ ఇన్నర్ జర్నీ చేసేది ప్యాసింజర్ వాడి జీవాత్మ, శరీరం కాదు. రోజు ఏకాదశి ఉంటుంది, ఎక్కడైనా వాళ్ళు ఉంటే కూడా నరానికి ఒక ఏకాదశి వస్తే ఎవరైనా ఉపవాసం ఉంటాడా? అలా ఉండలేను. ఎప్పుడు ఎప్పుడు ఒక మాట కాబట్టి ఉంటున్నవాడు అది కూడా ఉండకర్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకొని నార్మల్గా జీవించండి. తిండి బట్ట మాట అంతా నార్మల్గా ఉండండి. డోంట్ ట్రై టు లుక్ వాట్ యు ఆర్ నాట్. నేను ఆ విషయంలో ఉంటాను, ఐ నెవర్ ట్రై టు లుక్ వాట్ ఐ నాట్. అందుకే నేను కొంతవరకు సక్సెస్ఫుల్ ఉన్నాను నా విషయంలో. ఐ స్పీక్ మై ఇగ్నోరెన్స్, అందుకే నేను హాయిగా ఉన్నాను. నేను ఎవరికైనా ఈ తెలివితే తెలియదనం ఎంత ఆనందం, అలా ఉండడం అందరూ నేర్చుకుంటే బాగుంటుంది. ప్రాక్టికల్ హింట్స్ ఇవన్నీ కొన్ని హింట్స్ ఇచ్చాను అనమాట, అవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు ఇటు భగవంతుడు నన్ను చల్లగా చూస్తాడు. మీకు కష్టమే ఉండదు, కష్టం వచ్చినప్పుడు దుఃఖం ఉండదు. నన్ను జయించేటటువంటి ధైర్యం, ధీరత్వం, ధైర్యం, అది తృణ ప్రయాణం తీసుకోవడం కష్టాన్ని అట్టి చెప్పి మీకు వస్తుంది. అతన్ని ఆశ్రయించండి, ఇంట్లో అక్కర్లేదు. శుభం లేదు.